హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సులక్షణ వ్లాగ్స్ అండి. ఊటీ వ్లాగ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానండి. ఓకేనా? ఈరోజు అయితే సండే, చర్చికి అయితే వచ్చామండి. చూడండి, చెట్ల మందారం పూలు చూడండి ఎంత బాగున్నాయో. అదే షూట్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడైతే ఇంక చర్చి అయిపోయిందండి, ఇంటికి వెళ్తున్నాం మేము. సరే, ఇంకా చర్చ్ బయట చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. అందుకే ఊరికే అలా షూట్ చేస్తానండి నేను. పచ్చగా అంటే ఇక మధ్య వర్షం పడింది కదా, అలాగ గ్రీన్గా చాలా బాగుందన్నమాట. ఓకేనా? కాయలు బాగున్నాయి. ఏమైందో నీకు? ఇక్కడైతే ఇంటికి వచ్చేస్తామండి. పిల్లలైతే దమ్ బిర్యానీ కావాలన్నారు. సరే, ఇంకా దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం మేము అందరం కలిసి చేస్తున్నామండి. తర్వాత వచ్చి చూడండి, ఇక్కడైతే చికెన్ పీసెస్ అయితే ఇంకా మా ఆయన పెద్ద పెద్ద ముక్కలుగా తీసుకొచ్చారు. ఇలా అయితే దమ్ బిర్యానీ బాగుంటుందనేసి ముక్కలన్నీ కొంచెం పెద్ద పెద్దవి తీసుకొచ్చారండి. ఇంకా దమ్ బిర్యానీకి అయితే ఇంక స్టార్ట్ చేశాను నేను. మొత్తం ఇంకా మిక్స్ చేసుకునేసి అయితే నేనేం షూట్ చేయలేదండి, ఎందుకంటే మా ఆయన మళ్ళీ 2:00 వెళ్ళిపోవాలి, డ్యూటీకి వెళ్ళాలి ఆయన. సరే, ఇంక మనం షూట్ చేస్తూ ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది కదా అని ఇంక మీకు ఊరికే అలా సండే అయితే ఎలా జరిగింది అనేసి మీకు ఒక ఇలా చూపిస్తామనేసి ఇది అయితే ఈ వీడియో అయితే చేస్తానండి ఈరోజు నేనైతే. అయితే ఈరోజు అయితే మేము ఈవినింగ్ వరకు కూడా ఇలా కొద్ది కొద్దిగా షూట్ చేస్తాను అయితే నేను. ఈవినింగ్ వరకు వస్తుంది. ఓకేనా? అంతే అండి. ఇంకా ఇలాగ నేను సాల్ట్ వేస్తాను. సాల్ట్ అన్నీ దీంతో మిక్స్ చేసుకునేస్తానండి. మిక్స్ చేసేది మాత్రం ఉరికే అలా స్విచ్ చేస్తాను నేనైతే. ఓకేనా? చూడండి. తర్వాత వచ్చి నా వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంతవరకు నా వీడియో చూస్తూ కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడైతే ఇంక మొత్తం మిక్సర్ అంతా మొత్తం నేను మిక్స్ చేస్తానండి. లెమన్, తర్వాత వచ్చి ఇంకా కర్డ్ అన్ని మిక్స్ చేస్తాను. ఇంతవరకే షూట్ చేస్తానండి నేను. నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం చికెన్ బిర్యానీ అయితే నేను ఎలా చేస్తానో కూడా నేను ఒక వీడియో అయితే తీస్తానండి మొత్తం. ఓకేనా? ఇలాగైతే ఆ రోజు చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ చేసుకుని అయితే ఇంకా మా డే సండే అయితే అలా జరిగిందండి. ఓకేనా? పెరుగు కూడా మిక్స్ చేస్తానండి నేను. చూడండి, పెరుగు కూడా కొద్దిగా మిక్స్ చేశాను. తర్వాత వచ్చి చెక్క, లవంగాలు ఇవన్నీ మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి కూడా నేను మిక్సీలో వేసి వేసేస్తానండి. చాలా టేస్ట్ ఉండింది. చాలా బిర్యానీ అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే. అయితే ఇంకా త్వరగా చేసాను అన్నమాట, ఎందుకంటే మా ఆయన 2:00 డ్యూటీకి వెళ్ళాలి కదా, దానివల్ల త్వరగా చేసాను నేను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దమ్ బిర్యానీ అయితే అయిపోయింది. వేడివేడిగా మధ్యాహ్నం లంచ్ అయితే మేము ఇలా దమ్ బిర్యానీ అయితే చేస్తామండి. చాలా టేస్ట్ ఉన్నింది అయితే, నిజంగానే చాలా బాగా చేస్తాం. ఎంతైనా మనం హోటల్కి వెళ్ళి తినే కంటే ఇలా ఇంట్లో ఇలా చేసుకుని తింటే ఎంత బాగుంటుంది కదా. అలా అంటే చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుండింది, చాలా టేస్ట్ ఉన్నిందండి. ఓకేనా?
బాగున్నారా? వర్షం చూడండి, ఈరోజు అయితే వర్షం ఎలా పడుతూ ఉందో. వర్షం మాత్రం ఆగట్లేదండి, చాలా రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. ఫ్రెండ్స్, పైకి అయితే వెళ్తున్నాము. పైన వర్షం పడింది కదా, వర్షం పడినాక పైన వ్యూ మీకు మిద్దె పైన ఎలా ఉందో చూపిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా పైన ఉన్నారు. చూడండి ఎంత గ్రీన్గా ఉందో మొత్తం. జమీరా పైకి వెళ్దాంరా, పైన ఇంకా బాగుందిరా. కమ్ గుడ్డలు. మర్చిపోయినానండి పైన, అసలు నేను గుడ్డలు వేసిన చూడాలి మొత్తం తడిచిపోయా. అయ్యో మళ్ళీ వాషింగ్ చేయాల్సిందే మొత్తం. యాక్చువల్గా లేవనుకున్నాను నేను, ఎందుకంటే మార్నింగ్ ఆరేసినాను కానీ ఈ పండు చేస్తే రోజు ఎక్కువ కొంచెం బిజీగా ఉన్నాను కదా. చూస్తున్నారా కొండలు చూడండి, అన్నీ మా బాబు గుడ్డలు అన్నీ తడిచిపోయినాయి ఫుల్గా. తర్వాత ఇంక తన్ని మళ్ళీ ఇంకా వాషింగ్ మిషన్లో వేయాల్సిందే అండి. నేను అందరికీ ఇలాగే అనుకుంటా. యాక్చువల్గా నేను పై కింద యాక్చువల్గా పైన రూమ్ ఉంది కదా, అక్కడ హాల్లో ఆరేస్తాను. నేను అక్కడ ఆరేసాను అనుకున్నాను, మర్చిపోయానండి. వర్షం అయితే పడతా ఉన్నింది కానీ ఏం లేవు మిద్దెపైన అనుకున్నా, మొత్తం తడిచిపోయినాయి. మళ్ళీ ఇంకొకసారి వాషింగ్ మిషన్ వేస్తే మళ్ళీ కింద హాల్లో ఆరేసేయాలి. చూస్తున్నారా లొకేషన్స్ ఎంత బాగున్నాయో, గ్రీన్గా ఉందండి. అది కూడా చూపించి ఫ్రెండ్స్. ఎక్కడ అమ్మాయి జో జో ఏడా? ఎక్కడికి జమే? పైకి రా, పైన బాగుంది. జోన్ కూడా తీసుకురా. క్లైమేట్ అయితే ఎంత బాగుంది చల్లగా. జమే జమే జోన్ తీసుకురా. సార్ నువ్వు రా రాములు. చెట్లు ఉంటాయి వర్షాకాలంలో. ఒక యాక్చువల్గా ఇక్కడ మా 15 డేస్ నుంచి అండి సరిగా ఎండ రాలేదు. గుడ్డలన్నీ వాషింగ్ మిషన్కి వేస్తాను, మళ్ళీ ఇలాగా రా పైకి కిందకి నేను ఎక్కలేకపోతున్నానండి. అబ్బా చాలా కష్టంగా ఉంది అయితే, అన్నీ పైకి రావాలి కింద నుంచి. యాక్చువల్గా ఇక్కడ పైన కూడా ఒక హాల్ ఉందన్నమాట, దానిపైన అప్స్టేర్స్ అన్నమాట. ఇక్కడ 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 అన్ని క్లాత్స్ అన్నీ ఇక్కడ ఆడేసుకోవడానికి అయితే ఇక్కడ మాకు ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ అన్నిటికీ నేను పైకి రావాలి అన్నమాట. కిందకి పైకి ఎక్కడానికే సరిపోతూ ఉందండి, ఏదో చెప్తారు ఎక్సర్సైజ్ లాగా అయిపోతూ ఉంది నాకు. ఒక వ్యూ ఇలా చూపిస్తాను.
చూసారు కదండి వీడియో. ఈరోజు సండే బ్లాగ్ అన్నమాట ఇది. ఈరోజు అయితే సండే, మాకు ఇలా జరిగిందండి. నేను మొత్తం కూడా షూట్ చేయలేదు, ఇంకా బిర్యానీ చేసినా కూడా నేను చెప్పాను కదా షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం నేను ఒక బ్లాగ్ అయితే అలా చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీతోనే నేను ఒక బ్లాగ్ అయితే చేస్తానండి. అదేవిధంగా ఇంకా అయితే చూడండి, ఎంత క్లైమేట్ అయితే ఎంత బాగుంది కదా ఈవినింగ్ టైము. సరే అలా పైకి వచ్చామన్నమాట, కొద్దిసేపు అలా నేర్చుకుని అలా ఎంజాయ్ చేసి అలా మళ్ళీ వెళ్ళిపోయాం మేము. తర్వాత వచ్చి ఇంకా అంతే అండి ఈరోజు వీడియో. అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకేనా, మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఎవరైనా నా వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంకైతే నేను ఇంకొక మంచి వీడియో మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తానండి. ఓకేనా, ఇంతవరకు బాయ్.